లో మంచి పండుగలు వచ్చిందన్నమాట, అనే పాట పాడిందని ఆశీర్వదించారు బాలుగా. అప్పటి నుండి నా జీవితంలో ఎన్నో మైలు రాళ్ళు అనదగిన పాటలు ఎన్నో కూడా బాలుగారి ఆలోచించి ఆయన గాత్రం ద్వారా గళ్ళం ద్వారా నన్ను ఇప్పటికప్పుడు ఆశీర్వదిస్తూనే ఉన్నారు. ఆ చిన్న విషయం ఏంటంటే, నా ముందు పాట, నా మొదటి పాట, నా జీవితంలో మొదటి పాట ఆయనే పాడారు. అట్లాగే నా గురించి ఇప్పుడు రాబోతున్న ఒక పుస్తకంలో ముందు మాట కూడా బాలుగారే రాశారు. మొదటి పాట ఆయనే పాడారు, ముందు మాట కూడా ఆయనే రాశారు నా పుస్తకానికి సంబంధించింది. కాబట్టి నా బ్రతుకు జీవితం, నా బ్రతుకులో, నా బ్రతుకు పాటలో, నా జీవన గానంలో ప్రతి అడుగులో కూడా బాలుగారు ఎప్పుడూ నన్ను వెనుక నుండి అనుగ్రహిస్తూనే ఉన్నారు, ఆశీర్వదిస్తూనే ఉన్నారు. నాకు బాలుగారు పాడిన పాటలో నేను రాసిన పాటలు నాకు బాగా ఇష్టమైన పాట జై జై గణేష అనే ఒక పాట. జై చిరంజీవి చిత్రంలో జై జై గణేష అనే పాట నాకు చాలా ఇష్టమైన పాట. అట్లాగే జుమ్మంది నాదం చిత్రంలో దేశం అంటే మతం కాదు అనే పాట కూడా చాలా గొప్ప పాట. అట్లాగే నువ్వొస్తావనిలో కలలోనైనా కలగనలేదు అనే పాట. అట్లాగే షిరిడీ సాయిబాబా చిత్రంలో నాకు ఎంతో నా మనసుకు నచ్చిన పాట. ఆ పాట విన్నప్పుడల్లా ఇప్పుడు బాలుగారు మనతో దూరం అయ్యారు, బాలుగారు మనతో లేరనే విషయాన్ని అన్వయించుకుంటే చాలా 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 బాధగా ఉంటుంది ఆ పాట. సాయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి, సాయి బాబా నీ తోడే లేక తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము, రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము. నువ్వొస్తావన్న ఆశతో, బ్రతికొస్తావన్న ఆశతో, జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము, జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము, నీటి చుక్కలమయ్యాము, కన్నీటి చుక్కలమయ్యాము, తల్లి తండ్రి లేని పక్షులమయ్యాము, రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము. పాట విన్నప్పుడల్లా నాకెందుకో ఈ మధ్య కాలంలో ఎప్పుడు విన్నా కూడా సంవత్సరం ఉంది ఏదో తెలియని ఆవేదన ఏర్పడిన బాధ. ఇలా ప్రతి పాట నన్ను పాడుతూ నన్ను ఆశీర్వదిస్తుండడమే కాకుండా ఎప్పటికప్పుడు నేను ఎప్పుడు ఆయన కాల్ చేసినా, ఆయన నాకు ఎప్పుడు కాల్ చేసిన ప్రతి సందర్భంలోనూ మా నా భార్యను, మా మావయ్యను, నా పిల్లల్ని, నా మా బావమరిదిని ప్రతి ఒక్కరిని పేరు పేరుని అడుగుతూ యోగక్షేమాలు తెలుసుకుంటూ నేనున్నాను భరోసా అనే, నేనున్నాననే ఒక ధైర్యాన్ని, భరోసాను ఎప్పటికప్పుడు నింపి నాలో ఎంతో నమ్మకాన్ని నింపి ఇంకా ఎన్నో మంచి పాటలు రాయాలనే ఒక చైతన్యాన్ని, ఒక ఉత్తేజాన్ని కల్పించి ఆ పాటలు బాలుగారి చేత ఎన్నో నా పాటలు ఆయన గళం ద్వారా వినాలని ఎప్పటికప్పుడు ఉవిళ్ళూరలా చేసేవారు. ఈ మధ్య ఒక పాట తీరల్లో ఒక పాట ఎవరు రాస్తే పాడారు బాలుగారు, ఆ పాట నిన్ను నాకు పంపిస్తే దాని గురించి అభిప్రాయం చెప్పమంటే ఒక మాట చెప్పాను. బాలుగారు పాడిన ఎన్నో పాటలు గాలిలో నిలిచిపోయాయి, పాడాల్సిన మరెన్నో పాటలు మట్టిలోన కలిసిపోయాయి. మట్టిలోన కలిసిపోయిన పాటల గురించి బాధపడక గాలిలోన నిలిచిపోయిన పాటలను తలుచుకొని ఆ పాటలను మన శ్వాసగా మలుచుకొని బ్రతుకుదాం, బ్రతుకంతా బాలుగారిని స్మరిద్దామని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. అలాంటి మహానుభావుడు, ప్రతిభావంతుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు, ప్రజ్ఞాశాలి, సహనవంతుడు, ధైర్యవంతుడు, ఎంతో వెనకాల ఉన్నట్టు ఆదర్శమూర్తి మళ్ళీ 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 మనం నా కళ్ళారైతే నేను చూడను. నేను పరిశ్రమలో ఉన్నప్పుడు మాకు సమాంతరంగా, మాకెదురుగా, మా పక్కన, మా ముందు, మా వెనక నిలబడి నడిపించిన మహానుభావుని స్మరించుకునే అవకాశం ఇలా వచ్చినందుకు ఒక రకంగా బాధగా ఉంది, మరొక రకంగా కొంచెం ఆయన గురించి తెలుపు నాలుగు మాటలు మాట్లాడుతున్న సంతోషం కూడా కలుగుతుంది. ఆయన గురించి నేను ఒక రెండు మాటలు రాసుకున్నాను. మీ స్వరం అద్వితీయం, మీ గాత్రం అమృతతుల్యం, మీ వ్యక్తిత్వం ఆదర్శనీయం, మీ ఆహార్యం అనుకరణీయం, మీ సంస్కారం ప్రాతస్మరణీయం. మరణం మనిషికే కాని మంచితనానికి కాదు, పరిమితి ప్రాణానికే కాని ప్రతిభకు కాదు, కనుమరుగు కాయానికే కాని కీర్తికి కాదు, అవధులు ఆయుష్యుకే కాని యశస్సుకు కాదు. మీ కీర్తి, మీ ప్రతిభ, మీ యశస్సు, మీ మంచితనం వెండి తెర సాక్షిక మా గుండె తెరలు పదిలం శాశ్వతం. గాలి ఉండని చోట ప్రాణవాయువు మీ పాట,
గాలి ఉండని చోట ప్రాణవాయువు మీ పాట, నీరు నిండని చోట తేనె వరద మీ పాట, మరణమంటూ ఎరగని మీ పాట మా బ్రతుకు కలను బ్రతికిస్తుంది, మరణమంటూ ఎరగని మీ పాట మా బ్రతుకు కలను బ్రతికిస్తుంది, జ్ఞాపకాల లోగొంతుకలు బ్రతుకంతా వినిపిస్తుంది, బ్రతకడం ఎలాగో వివరిస్తుంది, బ్రతుకును సార్థకం చేసుకోవడం ఎలాగో బోధిస్తుంది. మీరు మాకు మహాబోధి వృక్షం లాంటి వారు, మీ జ్ఞాపకాల నీడలో, మీ సుమధుర స్మృతుల ఛాయలో మా జ్ఞాన సంపదను గాన సంపదను పెంచుకునే ప్రయత్నం చేస్తున్న పిల్లలం, మీ రాగాంబరంలో వెలగాలనుకునే చుక్కలం, మీ స్వరార్ణవంలో కలవాలనుకునే కన్నీటి చుక్కలం. ఇదే నా నివాళి. ఈ సందర్భంగా నాకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చిన పాట బాలు గారి నోటి నుండి జాలవారిన పాట, ఆ పాట పాడి ఈ ప్రసంగాన్ని ముగిద్దాం అనుకుంటున్నాను. ఎవరిని అనుకున్న నువ్వుండి రాజ్యాన రాజును పంటును మంత్రిను సైన్యము, ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన పలకను బలపన్ను ప్రశ్నను బదులును, అన్ని నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి. ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వు బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే, అవమానాలే ఆభరణాలు అనుమానాలే అనుకూలాలు సందేహాలే సందేశాలు చీత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగెయ్యాలి ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారౌ లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వు బంటు నువ్వు మంత్రి నువ్వు సైన్యం నువ్వే, బలము నువ్వే బలగం నువ్వే, ఆట నీదే గెలుపు నీదే, నారు నువ్వే నీరు నువ్వే, కోత నీకే పైరు నీకే, నింగిలు నా నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను, ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు రావడం అన్నది మామూలు. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వు బంటూ నువ్వు మంత్రి నువ్వు సైన్యం నువ్వు, ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వు బలపన్ నువ్వు ప్రశ్న నువ్వు బదులు నువ్వు, అన్ని నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి. ఎవరిని అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వు బంటూ నువ్వు మంత్రి నువ్వు సైన్యం నువ్వు. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ గారు వచ్చారు బాలు గారితో.